నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో జరిగిన గ్రామ సభలో సర్పంచ్ బెల్లంకొండ సుప్రజ, టీడీపీ నాయకులకి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సర్పంచ్ గ్రామ సభకు వెళితే టీడీపీ నాయకులు ఇది మా ప్రభుత్వం, నువ్వెందుకు వచ్చావు అని అవమానించారని దండిగుంట సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీలో నిధులు లేకపోయినా తన సొంత నిధులతో పనులు చేపిస్తున్నామని, ఈ రోజు గ్రామ సభలో సమస్యలు చర్చించుకుందామని వెళితే అక్కడ టీడీపీ నాయకులు అగౌరవపరిచారని, అందువలన గ్రామ సభకు బాయ్కట్ చేసి వచ్చేయడం జరిగిందన్నారు. ఎంపీడీఓ నిర్లక్ష్యంగా వ్యవహరించి సర్పంచ్ లేకపోయినా పర్లేదు అన్నట్టుగా గ్రామ సభను నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. టీడీపీ నాయకులు అందరూ కలిసి మాపై దౌర్జన్యానికి వడికట్టారని ఆమె అన్నారు. మాది దండుగుంట సర్పంచ్ నేను. ఈరోజు గ్రామసభ జరగడం జరిగింది. దాంట్లో ఆ గ్రామ సభలో ఒక తెలుగుదేశం నాయకుడు నన్ను అవమానించడం జరిగింది. అతను అక్రమంగా బయట రోడ్లలో మెట్లు కాలవగట్లు మెట్లు మళ్ళా వచ్చి వరలు అన్నీ వేస్తూ అక్రమంగా చేస్తూ మా మీదే దాడికొచ్చి మా మీదే అసభ్యంగా మాట్లాడడం జరిగింది. చెత్త బండిలో చెత్త ఎత్తలేదు, 2 సంవత్సరాలు చెత్త ఎత్తలేదు, అది ఇది అని చెప్పి అంటున్నారు సార్. ఈ విధంగా చెత్త బండి ఈ విధంగా పెట్టుకొని మేము ఎలా చెత్త ఎత్తాలి? అయినా కూడా మా సొంత డబ్బులతోటే మేమే లైట్లు పోయినా కానీ వారానికి ఒకసారి చెత్తలను పెట్టి చెత్త ఎత్తించడం కానీ అన్నీ మా డబ్బులతో మా సొంత డబ్బులతో చేస్తున్నాము. ఇప్పటికి కూడా నిధులు లేవు గ్రామ పంచాయతీలో, కానీ మా సొంత డబ్బులతో మేము చేస్తున్నాము. ఈ విధంగా ఒక దండుగుంట సర్పంచ్గా నన్ను అవమానించడం జరిగింది. అతను ఎంపీడీఓ సార్ కూడా అక్కడ ఉండి గ్రామ సభ నేను లేకుండా నన్ను అవమానించినట్టు గ్రామ సభ చేశారు. సార్ ఈ విధంగా మెట్లు ఇటు చేస్తున్నారు రాండి చూడండి అని చెప్పినా కూడా సార్ రాలేదు. సంవత్సరాలు గ్రామంలో ఏం పోయినా కూడా మాటలో పోయినా ఏం పోయినా ప్రతి ఒక్కటి మేమే చేపిస్తున్నాం సార్ మా సొంత నిధులతోటే. దండిగుంట సర్పంచ్ భర్తని ఒక గ్రామస్తుడిగా నా పంచాయతీలో నా గ్రామంలో 8 వార్డులు మా వశం చేశారు. సర్పంచ్గా భారీ మెజార్టీతో నా భార్యను గెలిపించిన దండిగుంట గ్రామస్తులకు ధన్యవాదాలు. వీళ్ళందరి కోరిక మేరకు వీధి లైట్లు కానీ పంచాయతీ మోటార్లు కానీ నీళ్లు వదిలే వాళ్ళకి కానీ మొత్తానికి మా సొంత నిధులతో ఖర్చిస్తూ ఉన్నాము. ఈరోజు గ్రామసభ జరుగుతుంటే గ్రామసభకి నా భార్య సర్పంచ్గా తీసుకెళ్తే తెలుగుదేశం నాయకులు దండిగుంటకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు నువ్వు ఎవరివి, నువ్వు దేనికి వచ్చావు, నువ్వు ఎవడవి, మా గవర్నమెంటు మా పంచాయతీ మా ప్రభుత్వం సర్పంచ్గా మీకేం సంబంధించి రుబాబు చేశారు. మీడియా ముఖంగా అందరు చూస్తూ ఉన్నారు. చెత్త ఎత్తేదానికి నా సొంత నిధులతో మా సొంత నిధులతో వారానికి ఒకసారి చెత్త మా దండిగుంట గ్రామస్తులు ఎవరిని అడిగినా కూడా యాజ్ ఏ సర్పంచ్గా మా గురించి చెప్తారు. లైట్లు కానీ నీళ్లు వదిలే విషయంలో కానీ రోజుకి ప్రతిరోజు నేను సర్పంచ్ భర్తగా వీధులు మొత్తం అన్ని తిరిగి చూసొస్తాను. ఈ విధంగా చెత్త బళ్ళు ఏ విధంగా ఉండే దానిలో ఒకటి ఆల్రెడీ రిపేర్కి ఇచ్చున్నాము, ఇంకోటి ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు గ్రామ సభకు వచ్చి మాకు సర్పంచ్ లేకుండా గ్రామ సభ సరిపారు. ఎంపీడీఓ గారు దౌర్జన్యంగా సర్పంచ్ లేకుండా కూడా గ్రామ సభ జరుపుకొని వాళ్ళకి సహకరిస్తూ మీరెవరు, అసలు మీకేమో సంబంధం ఉంటే గ్రామ సభకు వచ్చారు, మా ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి అందరు చూస్తూ మీడియా ముఖంగా ఈ విధంగా వ్యవహరించారు. కానీ ఇంకా 1.5 సంవత్సరం మేము సర్పంచ్గా మా పదవి కాలం ఉంది. దండిగుంట గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో 8 వార్డులు మా కైవసం చేసిన దానికి గాను మా గ్రామ ప్రజలు రుణం తీసుకునేదానికి ఈ 1.5 సంవత్సరం మా శాయశక్తుల గ్రామంలో వీధులు నీళ్లు అన్నీ చేస్తున్నాం, అన్నీ చేస్తాం కూడా ఇంకా. కాకపోతే కొంతమంది రౌడీజంగా వీధులు పంచాయతీ వీధులు ఆక్రమించేసి చెట్లు అడ్డం వేసి ఎవడో రాణి చూద్దాం అంటా ఉన్నారు. ఇదే తెలుగుదేశం నాయకులు పంచాయతీ వీధిలో లిట్టిని గుంటలు లిట్టిని వరలు కూడా పంచాయతీ దండిగుంట పంచాయతీలు వీధులు వేసి ఈరోజు సైడ్ కాలువ కట్టాలంటే ఎవడో రాణి అని మమ్మల్ని రౌడీజంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంపీడీఓ ముఖంగా పంచాయతీ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూసీ ఏఈ ఏం మాట్లాడతా సార్? నువ్వు మాది గవర్నమెంట్ గ్రామ సభ సర్పంచ్ అప్పుడు పెట్టుకోవచ్చు పంచాయతీ.
ఇన్ని అడ్డంకులు చేసినా నేను నా భార్య సర్పంచ్ గారు దండిగుట గ్రామ ప్రజల రుణం తీసుకునే దానికి ఈ 1.5 సంవత్సరం మా సాయశక్తుల గ్రామ అభివృద్ధి కోసం మంచినీళ్లు వీధులు లైట్లు మా సాయశక్తుల పనిచేసి గ్రామ ప్రజల రుణం తీసుకుంటాం జరిగింది. నువ్వు ఎవరివి వచ్చేదానికి అని మమ్మల్ని తెలుగుదేశంలో నాయకులు అడ్డుకున్న దానివల్ల మేము గ్రామ సభను బహిష్కరించి బయటకు వచ్చాం. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్.